ఏ హోటల్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అల్పాహారం కింద ఇడ్లీ దోశ లేదా పూరీ గారె తినాలనుకుంటాం మధ్యాహ్నం లేదా రాత్రి అయితే బిర్యానీ లేదా మామూలు భోజనం చేయాలనుకుంటాం కానీ కడపలో మాత్రం కోడి కూసింది ఆలస్యం బిర్యానీ తినడానికి ప్రజలు క్యూ కడతారు ఇంతకి అల్పాహారం సమయంలో బిర్యానీ తినేంత విషయం అక్కడ ఏముంది ఆ బిర్యానీ కదేంటో చూద్దాం రండి ఇది బిస్మిల్లా హోటల్ కడపలోని బీకేఎం స్ట్రీట్ లో రోడ్డు పక్కనే ఉండే చిన్న హోటల్ ఇతని పేరు పీర్ బాషా షేక్ ఈ హోటల్ యజమాని ప్రతి శుక్రవారం ఆదివారం ఇక్కడ మటన్ బిర్యానీ చేస్తారు అది కూడా ఉదయం 6 గంటలకే 9 గంటలకి అంత అయిపోతుంది తర్వాత వచ్చినా దొరకదు 3 గంటల్లో ఓ హోటల్లో తయారు చేసిన బిర్యానీ మొత్తం అయిపోతుందంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మార్నింగ్ బిర్యానీ ఎంత ఫేమసో గత 20 ఏళ్లుగా రుచిని ఇలాగే కొనసాగిస్తున్న పీర్ బాషా గొప్పతనమే ఇందుకు కారణం కస్టమర్లు పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గించి క్వాంటిటీ పెంచుతూ ఉంటారు చాలా మంది కానీ ఇతను మాత్రం ఎక్కడ అధిక ఆదాయం కోసం ఆశపడడు తన బిర్యానీకి ఉండాల్సిన రుచిలో కాంప్రమైజ్ కాడు అందుకే బిర్యానీలు దొరికే ఎంతో పెద్ద పెద్ద హోటల్స్ వచ్చినా నెలలో ఒక్క రోజైనా మార్నింగ్ బిర్యానీ తినాలని ప్రయత్నం చేస్తుంటారు చిట్టి ముత్యాల బియ్యంతో స్వచ్ఛమైన నెయ్యి వేసి మటన్ బిర్యానీ చేస్తే కడపవాసులు లొట్టలేసుకొని తింటారు నీ బిర్యానీ ఎందుకంత ఫేమస్ అయింది అంటే పీర్ బాషా రెండే మాటలు చెబుతాడు కట్టెల పొయ్యి మీద చేస్తాం కల్తీ లేని స్వచ్ఛమైన పదార్థాలు మాత్రమే వాడతామంటాడు ఫేమస్ అయిన తర్వాత కూడా హోటల్ను వ్యాపార దృక్పథంతో నడపలేదు ఆయన రోజుకు కేవలం 200 మందికి మాత్రమే సరిపడిన బిర్యానీ చేస్తాడు అది కూడా ఉదయం టిఫిన్ వరకే చేస్తాడు అందుకే 20 ఏళ్లుగా బిస్మిల్లా బిర్యానీకి ఉన్న టేస్ట్ మారలేదంటాడు పీర్ బాషా పీర్ బాషా షేక్ హోటల్ పేరు బిస్మిల్లా హోటల్ మా బిర్యానీ కడపలో బీకేఎం స్ట్రీట్ మరియు ఓయి స్ట్రీట్ కు దగ్గరలో సందులో ఉన్నది దేవుని దయవల్ల మేము 16 ఏళ్ల నుంచి స్వచ్ఛమైన బిర్యానీ అగ్గవ రేటుకే తృప్తిగా తినేదానికి మా కస్టమర్లకు ఇస్తున్నాము మేము పురాణత కాలం మాదిరిగానే కట్టెలపైన చేస్తూ దాంతో నీట్‌గా చేసి క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తూ అగ్గవలోనే ఈ రోజు 2 ఇడ్లీ తినాలంటే 50 రూపాయలు అవుతుంది అదే 50 రూపాయలకు మేము పుష్కరిస్తున్నాం మరి మా కస్టమర్లు తృప్తిగా ఉన్నారు తృప్తిగా తినేసిపోతున్నారు నేను నా కష్టార్జితం కష్టపడి మంచి వస్తు తినిపియాలి మంచి బిర్యానీ తినిపియాలి అనేసి మా కస్టమర్ల కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను డబ్బుకు ఆశపడి కాదు స్వచ్ఛమైన వస్తువు మా కడప ప్రజల కోసం మంచి వస్తు తినిపియాలి మంచి బిర్యానీ తినిపియాలి అనేసి ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను దేవుని దయవల్ల ప్రతి ఒక్కరూ తృప్తిగా ఉన్నారు బిర్యానీ ఒకటే కాదు మన కాడ మంగళవారం నుంచి రోటీ చాపసు మటన్ చికెన్ పాయ ఖైమా హుష్కా ఇటువంటి వస్తువులు కూడా దొరుకుతాయి ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చూడండి మా ధర కూడా చూడండి కంపేర్ చేసి వేరే హోటళ్లతో దాని తర్వాత మీరు మీకు నచ్చితే ఇంకా నలుగురికి చెప్పి మీరు మా వ్యాపారానికి తోడ్పడండి బిస్మిల్లా హోటల్ చాలా ఫేమస్ తెల్లవారుజామున ఎవరైనా బిర్యానీ లవర్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్పాట్ అందరూ ఉదయాన్నే వస్తారు మంచి టేస్ట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కాబట్టి అందరూ వస్తారు ఇప్పుడు ఏమంటే లాక్డౌన్ కాబట్టి లోపల తినడానికి ఇబ్బంది ఇవ్వడం లేదు
టేక్అవే ఇస్తారు కాబట్టి మనం టేక్అవే తీసుకొని పోతాము. సో క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి ఓల్డ్ ట్రెడిషన్లో మనకు మంచి బిర్యానీ దొరకడం ఇక్కడ బాగుంటుంది కాబట్టి అందరూ. నేను ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతూనే ఉంది. నాట్ ఓన్లీ మీ, అందరూ మా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మా పై జనరేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తినడం అలవాటు. ఇలాంటి బిర్యానీ సెంటర్స్ కడపలో ఒక చాలా ఉన్నప్పటికీ ఇది కొంచెం ఫేమస్ అన్నమాట. టేస్ట్ బాగుంటుంది, వేరే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మీన్స్ అది క్వాలిటీ బాగుంటుందండి. రేటు ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ మనం పెట్టచ్చు, రీజనబుల్ ప్రైస్. ఓకే, నా పేరు చక్రి అండి. ఓకే, బిర్యానీ బిస్మిల్లా హోటల్లో బీకెమ్ స్ట్రీట్లో సందులో బిర్యానీ బాగుంటుంది సార్. నేను ఎప్పుడో తినొచ్చాను, సూపర్ బిర్యానీ సార్. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అయిపోతుంది సార్. ఫ్రైడే అగర్ సండే బిర్యానీ సార్, బాగుంటుంది, ఫేమస్ బిర్యానీ సార్, సూపర్గా ఉంటుంది. అందరూ బాగా మెచ్చిన బిర్యానీ, సూపర్గా ఉంటుంది సార్. చేసినాను, చాలా బాగుంది, సూపర్ ఉంది బిర్యానీ, సూపర్. బిర్యానీ బాగుందన్న, చాలా బాగుంటుంది. 2 టైమ్స్ వస్తా అన్న, చాలా బాగుంటుంది అన్న. అది కడప జిల్లా, ఇక్కడ బిస్మిల్లా బిర్యానీ అని చెప్పి చాలా ఫేమస్. మేము దాదాపు మేము కర్నూలు నుంచి వచ్చాము, మా సారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము రెగ్యులర్గా ఇక్కడ మా మార్కెటింగ్ మా వృత్తి, మేము జిల్లా రాయలసీమ తిరుగుతుంటాము. రాయలసీమలో అన్నిటికంటే కూడా బిస్మిల్లా బిర్యానీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇక్కడ రుచిగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేయడము, ఎప్పటికప్పుడు వేడిగా వడ్డించడము. చూడడానికి హోటల్ ఇంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా ట్రెడిషనల్ పద్ధతిలో ఇప్పటికీ మనకు ఈ సాంప్రదాయ పద్ధతిలో ఇంత రుచి అందించే ఫేమస్ హోటల్ బిస్మిల్లా బిర్యానీ. ఈ బిర్యానీ మేము దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ తింటున్నాము. కడపకు వచ్చినా అంటే ఫస్ట్ మాకు గుర్తుకొచ్చేది బిస్మిల్లా బిర్యానీ. ఆ తర్వాతనే ఎక్కడికైనా సరే అది మార్నింగ్ దొరకడం ఇది స్పెషల్. కడపలో ఇక్కడ అర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా మనకు ఈ ఫ్రైడే ఇలాంటి వీకెండ్లో స్పెషల్గా మనకి ఇక్కడ బిర్యానీ లభిస్తుంది. ఇక్కడికి వచ్చినామంటే ఖచ్చితంగా మేము ఈ బిస్మిల్లా బిర్యానీ ఖచ్చితంగా టచ్ చేసి పోతాం.